पद्मावती अम्मवारी कार्तीक ब्रह्मोत्सवाल्लो प्रातःकाल समयंलो अम्मवारु ముత్యాల పందిరి వాహనంపై వేంచేసి ఉన్నారు. వాహన మండపంలో నుంచి అమ్మవారు బయటికి రాబోతూ అక్కడ ఉన్నటువంటి అధికారులు అనధికారులు ప్రధానులు మొదలైనటువంటి వారందరికీ దర్శనాన్ని అనుగ్రహిస్తూ అర్చక స్వాముల ద్వారా హారతులు అందుకుంటూ బయలుదేరిపోతూ ఉన్నారు. అమ్మవారి యొక్క కటాక్ష వీక్షణాలు మనందరిపై ప్రసరించాలి అని అంటే దానికి మనం ఏమి చేయాలి అని అంటే ఏమీ అవసరం లేదు. అమ్మవారికి మనకి ఉన్నటువంటి ఒక సంబంధం, ఆ సంబంధం ఏమిటంటే మాతృ పుత్ర సంబంధం అంటారు. ఆమె మనకు తల్లి, మనం ఆమెకు సంతానము అనేటువంటి ఒక భావన మనలో ఉంటే చాలు, ఆమె మనల్ని అనుగ్రహిస్తుందిట. అదే చెప్తారు మనకి రామాయణంలో, ప్రణిపాత ప్రసన్నాహి మైథిలి జనకాత్మజ. భగవంతుడికి మన ఆనుకూల్యం కావాలి, ఆభిముఖ్యం కావాలి, కానీ అమ్మవారికి అదేం అవసరం లేదుట. కేవలం మన సంతానము అని తెలుసుకుంటే చాలు. పోనీ తెలుసుకోకపోయినా ఆమె మనల్ని అనుగ్రహిస్తుంది అన్నమాట. అంటే జాయమానం హి పురుషం అని పుడుతూ ఉన్నప్పుడే మనల్ని ఆమె కటాక్షించింది కనుకనే మనకంటూ ఒక పుట్టుక వచ్చింది అని అంటారు. ఈ లోకంలో మనకంటూ ఒక వస్తుత్వం ఏర్పడింది అని అంటే ఆ వస్తుత్వానికి కారణము అమ్మవారి యొక్క కటాక్షమే. అయితే ఆ కటాక్ష వీక్షణములలో ఎక్కువ తక్కువలు ఉండవచ్చుగాక. ఆమె అందరినీ చూసేటప్పుడు